వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ ముఖము చూసి జ్యోతిష్యం చెప్పబడును. కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ స్థానికంగా ఉన్న నాకు లేదా వేరే వ్యక్తికి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపున అందరం సహకరిస్తామని టీపీసీసీ అధికార ప్రతినిధి మేడం బాలకృష్ణ అన్నారు. మెదక్ ద్వారకా గార్డెన్స్ లో మెదక్ నియోజకవర్గం కార్యకర్తల ఆత్మగౌరవ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేడం బాలకృష్ణ మాట్లాడుతూ 119 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్ ప్రకటించలేదని కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కంటారెడ్డి తిరుపతి రెడ్డి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం బాధాకరమన్నారు. ఈ రాజీనామా ప్రక్రియతో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు నాయకులు ఆందోళనకు గురయ్యారని కార్యకర్తలకు గ్రూపులకు అవకాశం లేకుండా వారి కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికార పార్టీతో 10 సంవత్సరాలుగా అవినీతి అక్రమాలపై పోరాటం చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కొత్తగా వచ్చిన వారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను విస్మరిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే పట్టుకొమ్మలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని విస్మరిస్తారు అని చెప్పేసి మీరు కార్యకర్తలు నాయకులు ఏదైతే అనుకుంటారో మనం అధిష్టానం తెలియజేస్తాం, వచ్చే వ్యక్తులకు కూడా తెలియజేస్తాం. ఏమనంటే ఏ గ్రామంలో కానీ ఏ మండలాల్లో కానీ ఈ 15-20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ నాయకులను కార్యకర్తలను కలుపుకొని వచ్చిన కొత్త వాళ్ళు కూడా ముందుకోతే మెదక్ జిల్లాలో మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తారని చెప్పేసి తెలియజేస్తున్నా. మీ అందరినీ కొత్త వచ్చిన వ్యక్తులు విస్మరిస్తే మీరు బాధపడతారు. ఆ బాధను అట్లాంటి బాధలు జరగద్దని చెప్పేసి మీ అందరితోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళకు కూడా మనం ఏం చెప్తాం, శంకరంపేట మండలి ఎవరున్నారు, పాపనపేట మండలి ఎవరున్నారు, నిజాంపేట మండలి ఎవరున్నారు, రామాయంపేట మండలి ఎవరు, మెదక్ మున్సిపాలిటీలు ఎవరున్నారు, మెదక్ మండలి ఎవరున్నారు, రామాయంపేట మున్సిపాలిటీలో ఎవరున్నారు, నార్సింగ్ మండలిలో 3 గ్రామాల అక్కడ ఎవరున్నారు, అంటే వీళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఖచ్చితంగా మీకు భరోసా ఇస్తున్నా నేను. మనం ఇంకా ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనమందరం కాంగ్రెస్ పార్టీ జెండా కిందనే పనిచేస్తాం. ఇంకా బీఫామ్లు ఎవరికి ఇచ్చిందనేది మనకి ఇంకా టైం ఉంది. మీరెవ్వరు కూడా అధైర్యపడద్దు, అంటే అలజడికి ఎవరు గురి కావద్దు. కాబట్టి మీ అందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ